స్తు ప్రేక్షకులందరికీ నమస్కారం ఈరోజు మన ఛానల్లో చాలా చాలా ప్రత్యేకమైన టాపిక్ అనమాట ఇది చాలామందిని సంతోషపరిచే టాపిక్ వీడియో పూర్తిగా చూడండి హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ మీరు సాటిస్ఫై అవ్వలేదంటే అప్పుడు నాతో మాట్లాడండి ఒరిజినల్ సిద్ధాంతాలు ఏంటి సిద్ధాంతాలను తారుమారు చేసి అసలు ఏ విధమైనటువంటి శాస్త్రాలు ఎక్కడి నుంచి తీసుకొచ్చారో అనేది ఎవరికి అర్థం కాని పరిస్థితి మన హరివాస్తు ఛానల్లో మనం చెప్పే కాన్సెప్ట్స్ అనేవి చాలా చాలా ప్రత్యేకంగా ఉంటాయి ఎందుకంటే మన హరివాస్తు ఛానల్ స్పెషల్గా కేవలం పురాతన వాస్తుకి సంబంధించిన రహస్యాల మీదనే ఆధారపడి ఉంటుంది స్థాపత్యవేద నియమాలు దాని తర్వాత పురాణాలు దాని తర్వాత ఆగమ శాస్త్రాలకు సంబంధించిన కొన్ని రహస్యాలను మనం డీకోడ్ చేసి ఇవన్నీ కూడా హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ మనం ప్రతి ఒక్కలకు అందించడం అనేది జరుగుతుంది సో ఈ కాన్సెప్ట్స్ ప్రకారం కనుక మీరు అబ్జర్వేషన్ చేస్తే ఖచ్చితంగా మీరందరూ కూడా మన హరివాస్తు ఛానల్ని ఎప్పుడూ కూడా ప్రతి వీడియో మిస్ కాకుండా చూస్తూ ఉండండి ఓకే సో ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే కొత్త స్థలం కొనాలంటే ఈశాన్యం వైపు మాత్రమే కొనాలనే ఒక శాస్త్ర నియమం అనే దరిద్రం ప్రస్తుత కాలంలోని పుస్తకాలలో ఉంది ఏం సార్ దరిద్రం అన్నారు నిజంగా చెప్తున్నాను ఇది ఒక దరిద్రం అనమాట మాట్లాడితే ఈశాన్యం వైపే కొనాలి రైట్ మనం ఇక్కడ నుంచి మూవ్ అవ్వాలంటే ఈశాన్యం వైపే వెళ్ళాలి సరే ఇక్కడ అబ్జర్వేషన్ చేయండి ఒక మాట ఇదంతా తెలంగాణ అనుకుందాం ఒక ఎగ్జాంపుల్ కేవలం రెండు రాష్ట్రాలు మాట్లాడుకుందాం ఇదంతా వచ్చేసేసి ఇదంతా వచ్చేసేసి ఆంధ్ర అనుకుందాం ఇదంతా వచ్చేసేసి మన తెలంగాణ అనుకుందాం ఊరికే కొంచెం సేపటి కోసం సో ఆంధ్ర ప్రజలు ఎవరు అసలు ఈ తెలంగాణ అంటే నైరుతి వైపుకు రాకూడదు ఇంకా దీని అర్థం ఇంతేనా కాదండి మీరు అబ్జర్వేషన్ చేయండి మన నిజంగా చెప్పాలంటే ఒరిజినల్ శాస్త్ర రహస్యాలన్నీ మొత్తం భూస్థాపితం చేసి ఈ లేనిపోని దరిద్రానికి సంబంధించిన టాపిక్స్ అన్నీ తీసుకొచ్చి ప్రజల మనసులో రుద్ది ప్రజలందరినీ దోవ పట్టించి ప్రజ ప్రజల యొక్క అందరి మనస్సులను తికమక అయోమయంలో పాడేసి పూర్తిగా సర్వనాశనం పట్టించే స్థాయిలోకి ఈ లేటెస్ట్ పుస్తకాలు వాటిలోని సమాచారం మొత్తం నాశనం పట్టించాయి అందరికీ కూడా చాలా చాలా సమస్యలను తీసుకొచ్చేవి ఈ లేటెస్ట్ పుస్తకాలండి చాలామంది ఒకటే కాన్సెప్ట్ బాబు నీ ఇల్లు ఎక్కడైతే ఉందో నువ్వు ఈశాన్యం వైపే కొనాలి రైట్ ఇప్పుడు ఆంధ్ర ప్రజలు ఎక్కడికి వెళ్ళాలి సముద్రంలో కొనాలా సముద్రంలో కొనాలా తూర్పు అంటే లేకపోతే హిమాలయాలు వెళ్ళి కొనాలా లేకపోతే మొత్తం అందరూ వెస్ట్ బెంగాల్కి వెళ్ళిపోవాలా కలకత్తా వెళ్ళిపోవాలా అందరూ కల్కత్తా మణిపాల్ మణిపూర్ అస్సాం ఇటు వెళ్ళిపోవాలా ఇక అందరూ మరి వీళ్ళు మొత్తం ఆంధ్రప్రజలు అందరూ మన తెలంగాణకు వస్తున్నారు దాని తర్వాత ఇంకా అబ్జర్వేషన్ చేసి ఆగ్నేయం వైపు కూడా వెళ్తున్నారు చెన్నై మరి అన్ని డెవలప్మెంట్లో ఉన్నాయి కదండీ ఈ ఈశాన్యం వైపే కొనాలి ఈశాన్యం వైపే స్థలం తీసుకోవాలి ఈశాన్యం వైపుకే పోవాలి లేదంటే ఉత్తరం వైపుకే పోవాలి లేదంటే తూర్పు వైపుకే పోవాలి ఇది ఎక్కడ దరిద్రం తీసుకొచ్చారో నాకు అర్థం కావట్లేదు ఎందుకంటే చాలా వరకు ఎవరన్నా ఏదన్నా స్థలం అనుకోండి ఒక చిన్న స్థలం కొన్నారు ఒక ఎగ్జాంపుల్లో మన లేటెస్ట్ ఒకళ్ళ దగ్గరికి వెళ్ళాను వాళ్ళ ఏరియా ఇది అనుకోండి ఎగ్జాంపుల్ దాంట్లో ఇవన్నీ రోడ్స్ అనుకుందాం సో ఇక్కడ ఒక పర్సన్ స్థలం కొన్నాడు సార్ మాకు పడమర కూడా ఒక స్థలం వచ్చింది సార్ మళ్ళీ ఇది తీసుకోవచ్చు అంటే హండ్రెడ్ పర్సెంట్ తీసుకోవచ్చు స్థలానికి స్థలం కొనుక్కోవచ్చు ప్రాబ్లం ఏం లేదండి అని చెప్పాను లేదు సార్ పడమర వైపు కొనుక్కు కదా రైట్ ఓకే పడమర వైపు కొనవద్దంటే ఇక్కడ మొత్తం పెద్ద చెరువు ఉంది ఈ చెరువులో కొనమాట ఓ పెద్ద పడవ కొనుక్కోండి అందులో ఇల్లు కట్టుకోండి అని చెప్పాను ఇంకేం చెప్పాలి మరి ఇంకా ఈశాన్యము తూర్పై వెళ్ళాలంటే ఈ ఇంటికి సంబంధించి ఇక్కడ నుంచి ఇదంతా కూడా ఇంకా చెరువే ఇంకా అతను జీవితాంతం మీద ఇల్లు కట్టుకోకూడదన్నమాట అతను ఎక్కడికి వెళ్ళాలి తూర్పులో వెళ్ళాలంటే చెరువే ఉత్తరం వెళ్ళాలంటే చెరువే ఈశాన్యం పోవాలంటే చెరువే చెప్పండి ఏం చేయాలి లేదంటే చెరువులో ఒక స్థలం చిన్న రెండు వందల గజాలు కొని అందులో ఫుల్ మట్టి రాళ్ళు వేసేసి అందులో పెట్టుకొని దాని మీద ఇల్లు కట్టుకోవాలి ఇదా పరిస్థితి ఒరిజినల్ దీనికి సంబంధించిన రహస్యం ఏంటి నేను ఇప్పుడు ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను మీకు సో పూర్తి వీడియో చూడండి పూర్తి వీడియో చూస్తేనే మీకు క్లారిటీగా అర్థమవుతుంది సో ఈశాన్యం వైపే కొనాలి తూర్పు వైపే కొనాలి ఉత్తరం వైపే కొనాలనే దరిద్ర నియమాన్ని తీసి రోడ్డు మీద పడేసేయండి ఖచ్చితంగా ఈశాన్యం వైపే వెళ్ళాలి తూర్పు వైపే వెళ్ళాలి పడమర వైపు వెళ్ళకూడదు దక్షిణం వైపు వెళ్ళకూడదు అసలు అక్కడ స్థలమే కొనుక్కోవద్దు ఒక ఇంచు కూడా జరగొద్దు ఈ పనికిమాలిన మాటలన్నీ తీసి రోడ్ మీద పడేసేయండి ఈ విధమైనటువంటి పుస్తకాలు కనుక ఉంటే చీంచి రోడ్డు మీద పడేసేయండి పనికి పుస్తకాలు మిమ్మల్ని కన్ఫ్యూషను మిమ్మల్ని ఎన్నో సమస్యల్లోకి నెట్టే పుస్తకాలు అన్నమాట ఇవన్నీ కూడా ఈ దరిద్రాన్ని తీసి రోడ్డు మీద పాడేసిన రోజు మీరు బాగుపడతారు పనికి మాలిన సిద్ధాంతాలన్నీ తీసుకొచ్చి ఎవడో సొంత కవిత్వం రాసేసి ప్రజలందరినీ అవన్నీ మైండ్లో దూర్పేశారు మనకు ఈ వాస్తు కన్సల్టెంట్స్ వాస్తు చెప్తాం మేము అని చెప్పి పుట్టగొడుగుల గల్లీ ఒకడు వస్తున్నాడు ఇవన్నీ పుస్తకాలు చదవడం ఇవే చెప్పుకుంటూ పోవడం ఇక మాట్లాడితే ఒరిజినల్ శాస్త్రాలు చెప్పేటోడిని పక్కకు పెట్టేసేసి అనుకూలం అంటే మనకు అనుకూలంగా ఎవడైతే చెప్తాడో సార్ నేను ఇట్లా ఆ ఇట్లా వెళ్తే మంచిదండి అని రైట్ వీడు మంచోడు సార్ ఇట్లా వెళ్ళడం మంచిది కాదు భవిష్యత్తులో ఇన్ని సంవత్సరాల తర్వాత మీకు సమస్య వచ్చే అవకాశం ఉంటుంది అని చెప్పామని కూడా వీడు బేకర్ వద్దు మనకి ఇట్లా పోతే మంచిదని చెప్పింది కదా రైట్ పోదాం అడవాయి మునిగిన తర్వాత మళ్ళీ అసలు ఉన్నాయి దగ్గరకు వస్తారు వచ్చి మళ్ళీ సరైన విధానం ఏంటి సార్ అని అడిగి అది తెలుసుకొని మళ్ళీ ఆ విధానంలోకి వెళ్తారు సో ఒక స్థలం మీరు కొనాలంటే ఖచ్చితంగా ఎటువై పైన వెళ్ళి మీరు కొనుక్కోవచ్చు ఇంకో దరిద్రం ఈ దరిద్రం ఎక్కడ చూశారంటే నేను నంద్యాల నంద్యాల దగ్గర ఏదో ఊరికి వెళ్ళాను నేను ఆ ఊర్లో వాళ్ళ ఇల్లు ఇక్కడ ఉంది తూర్పు ఫేసింగ్ అండ్ ఉత్తరం ఈశాన్యం బిట్టు ఉంది సో వాళ్ళకు తూర్పు రోడ్ ఉంది అయితే ఆయన షాప్ ఇక్కడ పెట్టుకున్నాడు అయితే మీ ఇంటికి ఆగ్నేయంలో షాప్ ఉంది కాబట్టే మీకు ఎన్నో సమస్యలు ఉన్నాయి మీ బిజినెస్ జరగకపోవడానికి ఎన్నో సమస్యలు ఉన్నాయి మీరు ఆగ్నేయం నడక చేయొద్దు ఈ షాపే అమ్మిపించేశాడండి కన్సల్టెంట్స్ ఇట్లానే ఉంటారు సరైన అవగాహన లేని వాళ్ళను మీరు సంప్రదిస్తే గనక ఈ సమస్యలు ఈ దరిద్రాన్ని తీసుకొచ్చి మొత్తం ఈ మైండ్లలో పెట్టేసేసి సర్వనాశనం పట్టించేస్తారు ఉన్న ఆస్తులు కూడా అమ్మేసే పరిస్థితికి వీళ్ళందరూ తీసుకెళ్ళి వెళ్తున్నారు దయచేసి ప్రతి ఒక్కరు ఒరిజినల్ శాస్త్ర నియమాలేంటి వాటికి సంబంధించిన రహస్యాలేంటి అసలైన శాస్త్రం ఏంటి ఈ ఈశాన్యానికి వెళ్ళే ఆ పాయింట్ ఏంటి ఇదొక్కటి మీరు తెలుసుకుంటే గనక హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ మీరు ఒక తారాస్థాయిలోకి వెళ్ళే అవకాశం అనేది ఉంటుంది సో దానికి సంబంధించిన రహస్యం ఏంటి నేను ఇప్పుడు చెప్తాను చూడండి సో ఈశాన్యానికి వెళ్ళే శాస్త్రం ఏంటంటే ఇది మీ ఇల్లు అనుకుందాం సో రోడ్ ఇది ఇది రోడ్ ఇది రోడ్ సో ఏ రోడ్ అయినా సరే ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో మీరు ఇక్కడ ఇల్లు కట్టారు రైట్ ఓకే ఈ ఇంటికి సంబంధించిన డోర్ అనేది ఫోర్త్ ప్లేసో ఫిఫ్త్ ప్లేసో పెట్టారు ఈ ఇంటికి లో గేట్ పెడతారు కదా ఇది హాఫ్ ఇంచ్ ఈశాన్యానికి పెట్టాలి సో సింపుల్గా ఒక హాఫ్ ఇంచ్ అటు పెడితే మన యొక్క నడక ఏదైతే ఉందో నడక నడక ఏదైతే ఉందో ఇటువైపు అంటే ఈశాన్యం వైపుకి వెళ్ళే విధంగా కేవలం ఈ నియమం ఇంటి లోపలి నుంచి కాంపౌండ్లోని గేట్ అవతలి వరకు మాత్రమే దీనికి సంబంధించిన నియమము అర్థమైందండి ఈ ఇంటి నుంచి రోడ్ మీదకి వచ్చేటప్పుడు ఈ గేటు ఈ డోర్కి సంబంధించిన నియమం మాత్రమే ఈశాన్యం వైపు వెళ్ళే శాస్త్రం ఈ శాస్త్రాన్ని గల్లీలో తీసుకొచ్చారు వీధుల్లో తీసుకొచ్చేసారు ఊరికి తీసుకొచ్చేసారు ఊరికి పడమర వైపు వెళ్ళొద్దంట ఇప్పుడు హైవే రోడే పడమరం ఉందనుకోండి ఇక రోడ్ ఎక్కరా మీరు ఇక ఈశాన్యం అంటే పెద్ద పర్వతం ఉంది ఆ పర్వతం అటు దిగుతారా ఎక్కడ శాస్త్రాలు పట్టుకొస్తున్నారండి మీరు ఆలోచన చేయండి ఒకసారి ఇక చూడండి సార్ మీరు ఈశాన్యం వైపు అని చెప్పారు కాబట్టి ఇది నేను ఓకే అగ్రి అవుతాను మరి ఉత్తరానికి ఎట్లా చేస్తారు సెంటర్ డోరా సెంటర్ డోరా ఈ సెంటర్ డోర్ ఉన్నప్పుడు ఈ డో గేట్ని ఒక హాఫ్ ఇంచ్ ఇటువైపుకి జరుపుతాను అటువైపుకి సెక్యూరిట్ సెంటర్ కాకుండా అటువైపు జరుపుతాను సరే సార్ ఈ రెండిటికి మీరు చేశారు మరి దీనికి సంబంధించిన శాస్త్రం చెప్పండి చూడండి ఇది మనకు అగ్ని ఇది మనకు అగ్ని సో మనం బయటికి వెళ్ళేటప్పుడు అగ్ని వైపు కాకుండా చల్లని వాతావరణం వైపు అంటే ఇక్ ఇక్కడ ఏంటి ఇది జలం ఇది జలం ఈ రెండు జలానికి సంబంధించినవి సో మనం జలం వైపు వెళ్ళినప్పుడు చల్లని వాతావరణానికి బయలుదేరుతాము అనేది శాస్త్రం సో ఈ కారణం చేత ఈశాన్యం వైపు వెళ్ళొచ్చు అనేది పాయింట్ సో ఇక్కడికి వైపు వెళ్తే ఒక ఆఫీన్ చెట్టు జరిపితే ఆగ్నేయం వైపు వెళ్ళినట్టు ఇక్కడ వెళ్తే ఈశాన్యం వైపు వెళ్ళినప్పుడు ఇటు వెళ్తే ఆగ్నేయం వైపు వెళ్ళినప్పుడు మన ఇంటికి కాంపౌండ్కి సంబంధం ఉన్న ఒక పాయింట్ని ఊరికి పెట్టేశారు ఆ షాప్కి పెట్టేశారు షాప్ అమ్మేసుకునేలాగా చేశారండి ఏం దరిద్రమండి ఇది చీ 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 సరే మరి దక్షిణానికి ఎట్లా చెప్తారు సార్ అంటే ఇక్కడ చూడండి మన డోర్ ఇది గేట్ ఇది కదా దీనిని కొంచెం ఇటువైపుకి జరపాలంటే నైరుతి వైపుకి మన ఇంటి నుంచి బయటికి వెళ్ళేటప్పుడు ఆల్వేస్ రైట్ అనే ఒక సూత్రం చెప్తున్నాం కదా సో ఇదన్నమాట ఒక హాఫ్ ఇంచు జరిపినప్పుడు మనం ఈ చల్లని వాతావరణం ఇది వేడి ఇది చల్లని వాతావరణం అదేవిధంగా పడమరకేసి కట్టినప్పుడు ఇటువైపే అటువైపు అగ్నివైపు వెళ్ళకూడదండి సో ఇటువైపు సో ఈ విధంగా స్థలం కానీ అంటే కొత్త స్థలం కొనాలంటే ఈశాన్యం వైపు మాత్రమే వెళ్ళాలనే దరిద్రాన్ని ఆ మైండ్లో నుంచి తీసేసి మనం స్థలం ఎటువైపు అయినా కొనుక్కోవచ్చు అయితే పక్క పక్క స్థలాలు కొనేటప్పుడు ఇల్లుంటే మాత్రం పక్కన స్థలం కొనడానికి అవకాశం చూసుకొనే కొనాలి ఉత్తరమైనా తూర్పు అయినా సరే అర్థమైందండి ఒక సరైన ఇల్లు మీకు ఉంది మళ్ళీ మీరు తూర్పు వైపు కొందామనుకుంటున్నారు అంటే ఆ కొలతలు ఏమైనా డిఫరెన్స్ వస్తే ప్రాబ్లమ్స్ అవ్వచ్చు ప్లస్ కూడా అవ్వచ్చు ఏదైనా ఒకటి జరగవచ్చు అదేవిధంగా దక్షిణమైనా ఏదైనా సరే సో ఇక్కడ ఒకటే అబ్జర్వేషన్ మీరు చేయండి హండ్రెడ్ పర్సెంట్ మనం అయినా వెళ్ళి ఇల్లు కొనుక్కోవచ్చు స్థలం కొనుక్కోవచ్చు సో వాటికి సంబంధించిన మెంటల్ టెన్షన్ మీరు తీసుకోకండి పది మంది కూడా ప్రశాంతంగా ఉండండి పనికి మాలిన పుస్తకాలు చదవకండి సొంత అంతా రాసి మీ బుర్రల్లోకి ఎక్కించేసి మొత్తం మిమ్మల్ని పాడు చేసి రోడ్డు మీద పడేశారు ఇంకా మీరు అదే అవగాహనలు ఉన్నారు అసలైన శాస్త్ర రహస్యాలు తెలుసుకునే స్థాయిలో ఇప్పుడు మీరు లేరు ఇప్పటికైనా మన హరివాస్తు ఛానల్ని మీరు ఫాలో అయ్యి హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ప్రతి పాయింట్ మీరు నేర్చుకోండి ఓకేనా అండి సో ఇక్కడ ఈ పాయింట్ అయితే మీకు హండ్రెడ్ పర్సెంట్ క్లారిటీ అయిందని అనుకుంటున్నాను సో ఈరోజు నేను చెప్పిన టాపిక్ మీకు చాలా క్లియర్గా అర్థమైంది మీరందరూ మా హరివాసు యూట్యూబ్ ఛానల్స్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి గంట బొమ్మను యాక్టివేట్ చేయండి పది మందితో షేర్ చేయండి ధన్యవాదాలండి థ్యాంక్ యూ